ఒకప్పుడు ప్రతి ఫోన్ లో ఎఫ్ఎం రేడియో ఉండేది, కానీ ఇప్పుడు వస్తున్న ఫోన్స్ లో ఆ ఫీచర్ ని తీసేశారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు తెలుసుకుందాం. ఈ రోజులో స్మార్ట్ ఫోన్స్ ప్రొడక్షన్ లార్జ్ స్కేల్ లో జరుగుతుంది. ఒక కంట్రీలో తయారైన ఫోన్ ని చాలా దేశాల్లో విక్రయిస్తున్నారు. అయితే ఎఫ్ఎం కి ఒక్కో దేశంలో ఒక్కో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తేనే అక్కడ ఎఫ్ఎం పనిచేస్తుంది. లార్జ్ స్కేల్ లో ప్రొడక్షన్ చేసే ఫోన్స్ కి ఇలా కంట్రీ వైజ్ ప్రత్యేకంగా ట్యూన్ చేయడం అనేది అడిషనల్ బర్డెన్, అందుకే తీసేస్తున్నారు. ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి. వాటికి సబ్స్క్రిప్షన్ ద్వారా చాలా బిజినెస్ జరుగుతుంది. ఎఫ్ఎం ఉంటే వాటి వాడకం తగ్గుతుంది. అందుకే ఫోన్ మ్యానుఫాక్చరర్స్ తో వాళ్ళు టైప్ అయ్యి ఎఫ్ఎం ని తీయించేస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం ప్రతి ఫోన్ లో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియో ఉండేలా చూడాలని ఫోన్ మ్యానుఫాక్చరర్స్ కి అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఎందుకంటే ఎఫ్ఎం లో ఇన్ఫర్మేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫ్రీగా వినవచ్చు. అది అందరికీ అందేలా చూడాలని వాళ్ళ ఉద్దేశం. పైగా విపత్తులు సంభవించేటప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ చేరాలంటే ఎఫ్ఎం ఒక బెస్ట్ ఆప్షన్.